హలో, హాయ్, వెల్కమ్ టు పార్నికా మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ 1 బిమ్మ థర్డ్ చాప్టర్ స్ట్రైట్ లైన్స్. ఎక్సైజ్ 3D లో సెకండ్ రోమన్ దాకా ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఈ వీడియోలో థర్డ్ రోమన్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? షో దట్ ద లైన్స్, దిస్ 3 లైన్స్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్డ్ ఐసోసెల్స్ ట్రాంగిల్. రైట్ యాంగిల్డ్ ఐసోసెల్స్ ట్రాంగిల్ అంటే ఏంటిమా? ఒక యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ ఉంటుంది, ఇంకా మిగిలిన రెండు సైడ్స్ ఈక్వల్. అదే కదా రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే. ఇక్కడ యాంగిల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు యాంగిల్స్ కనుక్కోవడానికి ఫస్ట్ థీరం, కాస్ థీటా ఈక్వల్స్ టు మోడ్లెస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేసి కనుక్కొనిద్దాం. ఎలా చేద్దాం? ఏదైనా ఏబిసి అనుకోండి. Given lines x minus 7y minus 22 equals to 0, 3x plus 4y plus 9 equals to 0, 7x plus y minus 54 equals to 0. Okay na? Let it be equation 1, equation 2, equation 3. Ikkada a anedi angle between 1 and 2 anukundam. Let A be the angle between equation 1 and 2. Equation 1 కి 2 కి మా దీనికి యాంగిల్ కనుక్కుంటున్నాం. 1 కి 2 కి యాంగిల్ ఏ అనుకున్నాం కదా, ఇక్కడ cos A మా. ఫార్ములా ఏంటిమా మనకి? మోడ్యులస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అవునా? ఇది ఇక్కడ ఈక్వేషన్స్ రాస్తుందన్నమా. x మైనస్ 7y మైనస్ 22 ఈక్వల్స్ టు 0, 3x ప్లస్ 4y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. రెండు ఈక్వేషన్స్. ఇదేంటిది? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. దీనిలో నుంచి ఈ వాల్యూస్ రాసుకుందాం. cos A equals to, ఇది ఏమా? ఓకేనా? cos A మోడ్యులస్ ఆఫ్ a1 into a2, 1 into 3. డైరెక్ట్గా రాసేసానా? 3 ప్లస్ b1 into b2 మైనస్ 7 into 4. ఎంత అవుతుంది? 7 4 28, మైనస్ 28 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్, 1 స్క్వేర్ 1 ప్లస్ b1 స్క్వేర్, 7 స్క్వేర్, 7 7 49, రూట్ ఆఫ్ a2 స్క్వేర్, 3 స్క్వేర్ 9 ప్లస్ b2 స్క్వేర్, 4 స్క్వేర్ 16. 28లో 3 మైనస్ చేస్తే ఎంత? 8లో 3 పోతే ఎంతమా? 5. అంటే మోడ్యులస్ ఆఫ్ మైనస్ 25 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 50, రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 ఎంతమా? 25. మోడ్యులస్ తీసేస్తే మైనస్ కాస్తే ప్లస్ అయిపోతుంది. డివైడెడ్ బై 15 ఎలా రాసుకోవచ్చు? 25 ఇంటూ 2 రాసుకోవచ్చా? అవునా కదమ్మా? 5 2 10, 50 సరిపోయిందా? రూట్ 25 ఇంటూ 2, రూట్ ఆఫ్ 25 ఇంటూ 2 ఇంటూ రూట్ 25. అవునా కదమ్మా? ఇక్కడ చూడండి, రూట్ 25 హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్. 25 బై 25 ఇంటూ రూట్ 2, మా 2కి మాత్రం రూట్ అలాగే ఉంది. 25 క్యాన్సల్, 1 బై రూట్ 2. అంటే కాస్ ఏ ఈక్వల్స్ టు 1 బై రూట్ 2. అంటే ఏమవుతుందిమా? కాస్లో 1 బై రూట్ 2 ఎక్కడ వస్తుంది? 45 డిగ్రీస్. అవునా కదా? కాస్ 45 డిగ్రీస్, 0 1 బై 2 1 బై రూట్ 2. అంటే ఏ ఈక్వల్స్ టు ఎంత? 45 డిగ్రీస్. ఏ 45 వచ్చేసింది. అలాగే బి కనుక్కుందామా? ఎలా కనుక్కుంటాం? లెట్ బి ద యాంగిల్ బిట్వీన్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. అప్పుడేంటి? కాస్ బి ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా, మోడ్యులస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అవునా? సేమ్ ఈక్వేషన్ 2 3 రాసుకోండి. ఇక్కడ రాస్తున్నానమ్మా, 3x ప్లస్ 4y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0, 7x ప్లస్ y మైనస్ 54 ఈక్వల్స్ టు 0. ఇది ఏ మోడల్లో ఉన్నట్టు? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0.
ఇది ఏ టు ఎక్స్ ప్లస్ బి టు వై ప్లస్ సి టు ఈక్వల్స్ టు జీరో. అవునా? ఇంకేముంది? వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మా మోడ్లెస్ ఆఫ్ ఏ వన్ ఇంటూ ఏ టూ, సెవెన్ త్రీ జ 21 ప్లస్ బి వన్ ఇంటూ బి టూ, ఫోర్ వన్, ఫోర్ వన్ జ 4 డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ బి వన్ స్క్వేర్ 4 స్క్వేర్ 16, రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ 7 స్క్వేర్ 49 ప్లస్ బి టూ స్క్వేర్ 1 స్క్వేర్ 1. 21 ప్లస్ 4 ఎంతమా? 25 డివైడెడ్ బై రూట్ 25, 16 ప్లస్ 9 25 కదా, రూట్ 50. సేమ్ ఇది కూడా అలాగే వచ్చిందా? అంటే 25 బై రూట్ 25, 15 ఈ రూట్ 25 ఇంటూ రూట్ 2గా రాసుకుంటున్నా. 25 బై 25 ఇంటూ రూట్ 2, 25 25 క్యాన్సిల్, 1 బై రూట్ 2. అంటే కాస్ బి ఈక్వల్స్ ఎంత? కాస్ 45 డిగ్రీస్. అంటే బి ఈక్వల్స్ ఎంతమా? 45 డిగ్రీస్. రెండు 45 45 వచ్చింది. నెక్స్ట్ ఎంత వస్తుంది మా? 90 వస్తుంది. అంతే కదా, టోటల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 కదా. లెట్ సి బి ద యాంగిల్ బిట్వీన్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 1. కాస్ సి ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తున్నాను మా ఈక్వేషన్స్ ఏమేమి, ఈక్వేషన్ 3 సెవెన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 54 ఈక్వల్స్ టు జీరో, ఎక్స్ మైనస్ సెవెన్ వై మైనస్ 22 ఈక్వల్స్ టు జీరో. ఇది ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్స్ టు జీరో. ఇది ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్స్ టు జీరో. ఇంకేముంది? వాల్యూస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఫార్ములా మళ్ళీ రాయట్లా. ఏ వన్ ఇంటూ ఏ టూ, సెవెన్ వన్ జ సెవెన్ ప్లస్ బి వన్ ఇంటూ బి టూ, ఇక్కడ ప్లస్ బి వన్ మా ఇక్కడ జీరో కదా, వన్ ఇంటూ సెవెన్ సెవెన్ మైనస్ సెవెన్ బై రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ఎంత? సెవెన్ స్క్వేర్ 49 ప్లస్ బి వన్ స్క్వేర్ 1 స్క్వేర్ 1, రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ 1 స్క్వేర్ 1, బి టూ స్క్వేర్ 7 7 49. జీరో బై ఎనీథింగ్, ఇక్కడ రూట్ 50 ఇంటూ రూట్ 50 ఎంతైనా ఉన్నాయి, జీరోనే కదా, జీరో బై ఎనీథింగ్. అంటే సి ఈక్వల్స్ టు కాస్ లో జీరో ఎక్కడ వస్తుంది? 90 డిగ్రీస్. అంటే సి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. అంతే, అన్ని యాంగిల్స్ వచ్చేసాయి. దేర్ఫోర్ ఏ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ కమ్మా బి ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ కమ్మా సి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. దేర్ఫోర్ ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. రైట్ యాంగిల్డ్ అంటే 90 డిగ్రీస్, ఐసోసెలస్ ఏవైనా రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా, 45 45 ఈక్వల్ అయింది, ఒకటి 90 అయింది, కాబట్టి ఇది రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సరిపోయిందా? ఏం చేసామా? మళ్ళీ ఒక్కసారి చూద్దామా. త్రీ ఈక్వేషన్స్ ఇచ్చారు మా, 1 2కి కాస్ ఏ కనుక్కున్నా, 2 3కి కాస్ బి చేసాం, 3 1కి కాస్ సి చేసాం. కాస్ ఫార్ములా ఏంటి? మోడ్లెస్ ఆఫ్ ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బి వన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ ప్లస్ బి టూ స్క్వేర్. ఇక్కడ ఏ బిసి వాల్యూస్ ఎంత వచ్చాయి? 45 45 90, రెండు ఈక్వల్ కాబట్టి ఐసోసెలస్, ఒకటి 90 కాబట్టి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, మా ఏమిచ్చారు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్స్. స్ట్రెయిట్ లైన్స్ అంటే రెండు ఉండొచ్చు. Passing through the point minus 3 comma 2 and making an angle 45 degrees with the straight line 3x minus y plus 4 equals to 0. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, 3x minus y plus 4 equals to 0. ఇక్కడ ఒక పాయింట్ ఉంది మైనస్ 3 కమ్మ 2 అని. దీంతో ఈ స్ట్రైట్ లైన్తో యాంగిల్ ఎంత చేస్తుందంట? 45 డిగ్రీస్ అంట. ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఇట్ సైడ్ కూడా ఈ యాంగిల్ కూడా 45 డిగ్రీస్తో ఇంకో స్ట్రైట్ లైన్ కూడా ఉండొచ్చు కదా. ఈ రెండు స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్స్ మనం కనుక్కోవాలి. క్వశ్చన్ అర్థమైందా? ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ మైనస్ 3 కమ్మ 2 అండ్ మేకింగ్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ విత్ ద స్ట్రైట్ లైన్ 3x minus y plus 4 equals to 0. ఓకే, క్వశ్చన్ అర్థమైందమ్మా. ఇప్పుడు ఎలా చేస్తారు? ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలంటే పాయింట్ ఉంది, స్లోప్ కావాలి. పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేయొచ్చు కదా, స్లోప్ కావాలి. దీని స్లోప్ నాకు తెలీదు, m1 అనుకుందాం. ఓకేనా? ఇది ఇంకొక స్ట్రైట్ లైన్, అంటే మొత్తం ఫిగర్ కాకుండా
నేను దీని వరకే కన్సిడర్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక పాయింట్ మైనస్ 3, 2 ఉంది, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ 3x - y + 4 = 0 ఉంది, ఇక్కడ యాంగిల్ వచ్చి 45 degrees అంట. ఇప్పుడు నాకు ఇక్కడ పాయింట్ తెలుసు, దీని స్లోప్ కావాలి. స్లోప్ నాకు తెలీదు, m1 అనుకుంటున్నాను. m2 స్లోప్ తెలుసు కదమ్మా. ఏంటి స్లోప్ m2? ఈక్వేషన్ ఇస్తే స్లోప్ ఫామ్ ఏంటి? -a/b. దీని నుంచి m2 వస్తుంది. రెండు స్లోప్స్ ఉన్నప్పుడు, ఈ యాంగిల్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? థీరం చూసాం కదా. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ 3x - y + 4 = 0. స్లోప్ m2 = 2. ఏంటి మా ఫార్ములా? ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు -a/b, అవునా కదా? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏమవుతుంది? -a 3/b - 1. అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్, m2 ఎంత వచ్చింది? 3 వచ్చింది. తర్వాత నాకు m1 తెలీదు. లెట్ m1 be the slope of the required line, required straight line, given -3, 2 is a fixed point on the required straight line. ఓకేమా, ఒక పాయింట్, ఒక స్లోప్ తెలుసు, ఇంకో స్లోప్ని m1 అనుకున్నాం. m1 తెలుసు, m2 తెలుసు, ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ తెలుసు. అంటే రెండు యాంగిల్స్ స్లోప్స్కి ఫార్ములా ఏంటి? సెకండ్ థీరం, tan θ = 2. ఏంటి ఫార్ములా? మోడ్యులస్ ఆఫ్ m1 - m2 / 1 + m1 - m2. ఇదే కదమ్మా ఫార్ములా, మోడ్యులస్ ఆఫ్ టోటల్కి కదా మోడ్యులస్. మోడ్యులస్ ఆఫ్ m1 - m2 / 1 + m1 - m2. టాన్ ఆఫ్ తీటా ఇచ్చారు కదా క్వశ్చన్లో, ఎంత? 45 degrees. ఈ రెండు స్ట్రైట్ లైన్స్కి మధ్య యాంగిల్మా 45 degrees. నాకు స్లోప్ m1 తెలీదు, అది కనుక్కోవడం కోసమే ఇదంతా. m2 తెలుసు, ఎంత? 3/1 + m1 - m2, అంటే 3m1, అవునా కదా? ఓకే, టాన్ 45 వాల్యూ ఎంత? 1 = మోడ్యులస్ ఉందిమా, ఈ మోడ్యులస్ని నేను ఇటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? సరే ఇటు సైడ్ రాస్తా ఫస్ట్, m1 - 3/1 + 3m1 = tan 45 value 1. మా ఓకేనా, 45 value 1 రాసుకున్నామా. ఎప్పుడైనా ఒక మోడ్యులస్ని రిమూవ్ చేయాలంటే ఈ మోడ్యులస్ని రిమూవ్ చేస్తే ఆపోజిట్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది మా. అంటే m1 - 3/1 + 3m1 = ±1. ఓకేనా, రెండు కేసెస్ కదా ఇప్పుడు, +1 ఒకసారి - 1 ఒకసారి. m1 - 3/1 + 3m1 = +1. ప్లస్ వన్ తీసుకోండి, m1 - 3/1 + 3m1 = -1 ఒకసారి తీసుకోండి. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దామా. దీని ద్వారా మనం m1 కనుక్కోవాలి. దీంట్లో m1 ఏమొస్తుంది, దీంట్లో m1 ఏమొస్తుంది? m1 - 3 = 1 + 3m1. ఇది మొత్తం ఇటు సైడ్కి పంపించేసాయండి మా. 1 + 3m1, ఈ ప్లస్ m1 అటు సైడ్కి వెళ్తే -m1, -3 అటు సైడ్కి వెళ్తే +3 = 0. 3m1 లో m1 పోతే ఎంత? 2m1, అవునా? 3 + 1 = 4 = 0. అంటే 2m1 = ఏమవుతుంది? +4 ఇటు సైడ్కి వెళ్తే -4. అంటే m1 = 2 1 2 2 m1 - 2 వచ్చింది. ఈ కేసులో ఏమొస్తుందో చూద్దాం. m1 - 3 = 2. మైనస్ తో మల్టిప్లికేషన్ -1 - 3m1. ఇవి ఇటు సైడ్కి పంపించేయండి. m1 - 3 - 1 ఇటు సైడ్కి వస్తే +1, -3m1 ఇటు సైడ్కి వస్తే +3m1 = 0. 3m1 - 3m1 4m1 - 3 లో 1 పోతే 2 = 0. 4m1 - -2 ఇటు సైడ్కి వెళ్తే +2. m1 = 2 1 2 2 అంటే 1/2. ఇక్కడ రెండు వచ్చినాయమ్మా, ఒకటి వచ్చి m1 - -2 m1 = ½. అంటే ఇక్కడ చూడండి, రెండు లైన్స్ కదా, ఒక లైన్కి వచ్చి స్లోప్ వచ్చి -2 అంట, ఇంకొక లైన్ m1 స్లోప్ వచ్చి హాఫ్ అంట. ఇప్పుడు ఏముంది? పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. కేస్ 1,
పాయింట్. ఏంటి ఫిక్స్డ్ పాయింట్? -3, 2 స్లోప్ -2 పాయింట్ స్లోప్ ఫార్మ్. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈస్. ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ కి ఫార్ములా? y-y1 ఈక్వల్స్ టు m(x-x1). వై మైనస్, ఇది x1 y1 అనుకోండి, ఇది m. y1 ఎంత? 2. m ఎంత? -2. x ఎంత? తెలీదు. మైనస్ x1 ఎంత? +3. y-2 = -2x - 3 2 6. ఇవన్నీ ఇటు సైడ్కి పంపించేసేయండి. 2x + y - 2 + 6 = 0. అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఏమొస్తుంది? 2x + y 6 లో 2 పోతే 6 లో 2 పోతే 4. 2x + y + 4 = 0. ఒక ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఇంకొక పాయింట్, ఇంకొక స్లోప్ ఉంది కదా, దాంతో చూద్దాం. ఇక్కడే చేస్తున్నాను మా కేస్ 2. పాయింట్ ఏంటి? సేమ్ పాయింట్ -3, 2 స్లోప్ m ఏంటి? 1/2. ఈక్వేషన్ ఆఫ్ ఎ పాయింట్ స్లోప్ ఫార్మ్. ఈక్వేషన్ ఆఫ్ ఎ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈస్. ఏంటి మా ఈక్వేషన్? y-y1 = m(x-x1). ఇది x1 y1 అనుకోండి. y-y1 ఎంత? 2. m ఎంత? 1/2. x-x1 ఎంత? 3. -(-+). ఈ 2తో మల్టిప్లై అవుతుంది కదా, 2y - 2 2 4 = x+3. x ఎలాగో పాజిటివ్ ఉంది కాబట్టి ఈ వాటి సైడ్కి పంపింది. x ఎప్పుడు పాజిటివ్ ఉండేలా చూసుకోండి మా అంతే. ఒకవేళ పాజిటివ్ రాకపోతే లాస్ట్లో మైనస్ని కామన్ తీయండి అంతే కదా. +2 అటు సైడ్కి వెళ్తే -2y + 3. ఈ -4 అటు సైడ్కి వెళ్తే +4 = 0. x-2y + 7 = 0. రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి కదా. ఫైన్ ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ అన్నారు. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఏం చేసామా? ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది. దీని నుంచి ఈ స్ట్రైట్ లైన్కి యాంగిల్ వచ్చి 45 degrees అంట. అంటే ఇటు సైడ్ ఒక, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్. ఈ రెండు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ నాకు కావాలి. దీని స్లోప్ తెలుసు. ఈ ఒక ఈక్వేషన్ ఇస్తే దాని స్లోప్ ఏంటి? -a/b. దీని స్లోప్ తెలిసిపోయింది, ఇక్కడ యాంగిల్ తెలిసింది. ఈ స్లోప్ తెలియాలి. ఒక స్లోప్ తెలిసి ఇంకో స్లోప్ తెలియకపోతే యాంగిల్ తెలిస్తే ఫార్ములా ఏంటి? tan θ = |m1 - m2 / 1 m1 m2. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే m1కి 2 వాల్యూస్ వచ్చాయి. పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ ఉంది. ఒకసారి ఈ స్లోప్ తీసుకోండి, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఇంకోసారి ఈ స్లోప్ తీసుకుంటే ఇంకొక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. రెండు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ వచ్చేసాయా? అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, మా ఏమిచ్చారు? ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్. ఇక్కడ కూడా 3 ఈక్వేషన్స్ ఇచ్చారు, యాంగిల్స్ కనుక్కోమన్నారు. ఏబిసి అనుకోండి మా యాంగిల్స్, దాని ద్వారా కనుక్కోవచ్చు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ x + y - 4 = 0, 2x + y - 6 = 0, 5x + 3y - 15 = 0. ఇక్కడ దీనిలో ఈక్వేషన్ 1, 2, 3 అనుకోండి. లెట్ ఏ బి ద యాంగిల్ బిట్వీన్ ఈక్వేషన్ 1 and 2. రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు యాంగిల్కి ఫార్ములా ఏంటి? cos θ. cos A = |a1a2 + b1b2 ÷ √a1² + b1² ✕ √a2² + b2² ఇదే కదా ఫార్ములా. ఫస్ట్ రెండు ఈక్వేషన్స్ తీసుకోండి, x + y - 4 = 0, 2x + y - 6 = 0. ఇది a1x + b1y + c1 = 0. ఇది a2x + b2y + c2 = 0. ఇంకేముంది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 into a2 1 into 2 2 plus b1 into b2 1 into 1 1 by √a1² 1² 1 b1² 1² 1 √a2² 2² 4 b2² 1. అంటే 3/1 + 1 √2 ✕ √5.
దీన్ని ఇంకా ఏమైనా సాల్వ్ చేయగలమా? ఏం సాల్వ్ చేయలేం. 3/5 2 10 అంటే దే ఫోర్ ఏ ఈక్వెస్ట్ ఏమొచ్చింది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/√10. ఓకేనా? అలాగే బీసీ కనుక్కుందామా. లెట్ బీ బి ద యాంగిల్ బిట్వీన్ ఈక్వేషన్స్ 2 and 3. 2, 3 ఈక్వేషన్స్ ఇక్కడ రాసుకోండి అమ్మా. 2x + y - 6 = 0. 5x + 3y - 15 = 0. ఇది a1x + b1y + c1 = 0. ఇది a2x + b2y + c2 = 0. కాస్ బి సేమ్ ఫార్ములా, మళ్ళీ రాయనక్కర్లేదు కదా. మోడ్యులస్ ఆఫ్ a1 × a2 5 2 10 + b1 × b2 1 × 3 3 √a1² 2² 4 + b1² 1² 1 a2² 5² 25 3² 9 ఏమొచ్చినప్పుడు 10 + 3 13 √5 + 25 + 9 మా 14 √34. ఈ రెండింటిని యాడ్ చేసేసేయండి, సారీ మల్టిప్లై చేసేసేయండి. 34 × 5 5 4 20 5 3 15 16 17 ఎంత వచ్చింది? √170. అంతే. b = cos inverse ఆఫ్, ఈ కాస్ ఇట్ సైడ్కి వస్తే ఇన్వర్స్ కదా, 13/√170. b కూడా వచ్చేసింది. ఇంకేంది? ఒకటే ఒకటి c కదా. లెట్ c be the angle between ఈక్వేషన్స్ 3 and 1. 3 రాసుకోండి ఏంటి? 5x + 3y - 15 = 0 x + y - 4 = 0 a1x + b1y + c1 = 0 a2x + b2y + c2 = 0 ఇంకేముందమ్మా? కాస్ సి కనుక్కోనండి. మోడ్యులస్ ఆఫ్ a1 × a2 5 1 5 + b1 × b2 3 1 3 √a1² 5² 25 + b1² 3² 9 √a2² 1² 1 b2² 1² 1 5 6 7 8 / 25 + 9 ఇందాకే చూసాం ఎంత? 34 √2 ఎంత అవుతుంది? 8/√34 × 2 4 2 8 3 2 6 √68. ఓకేనా? దీన్ని ఇంకా ఏమైనా సాల్వ్ చేయగలమమ్మా? ఒకవేళ సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయండి. 68 అంటే 4తో ఏమైనా పోతుందేమో చెక్ చేద్దామా. 4 1 4 5 6 28 7 4 28 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? √4 × 17 8/√4 × 2 కదా. √4 × 2² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 2 √17 2 1 2 4 అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది? కాస్ సి ఈక్వల్స్ టు 4/√17 దే ఫోర్ సి ఈక్వల్స్ ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/√17 అంతే. మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగినారు మా చూడండి, ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నారు. రెండు ఈక్వేషన్స్ నుంచి కాస్ ఏ కనుక్కున్నా, ఇంకో రెండు ఈక్వేషన్స్ నుంచి కాస్ బి కనుక్కున్నా, ఇంకో రెండు ఈక్వేషన్స్ నుంచి కాస్ సి కనుక్కునేసాం. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ ఈ ప్రాబ్లం. మొత్తంలో మనం యూజ్ చేసిన ఫార్ములా ఒక్కటే. ఏంటది? కాస్ థీటా ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ a1 a2 + b1 b2 √a1² + b1² √a2² + b2² ఒక్క ఫార్ములా వస్తే చాలు ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసేయచ్చు. అర్థమైందా? కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.